మారుతున్న ఆరోగ్య శైలి మరియు వాతావరణం యొక్క పరిణామాల వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మోకాళ్ళలో నొప్పులు. జాయింట్స్ మధ్యలో కటుక్కుమని శబ్దం వచ్చేవారు అసలు మొదట్లోనే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ మనం తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం అవి తీవ్ర సమస్యలుగా దారితీస్తాయి. శరీరంలో వాయు దోషాలు ఉన్నప్పుడు మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోయి మోకాళ్ళ మధ్య శబ్దం అనేది వస్తుంది. అలాగే ఎక్కువగా నిల్చొని పనిచేసేవారు, ఎక్కువగా పని వలన నడిచేవారు, బరువులకి మోసేవారు ఇలాంటి సమస్యలు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వీటిని మనం మొదట్లోనే తగ్గించుకోవడం వల్ల ఆపరేషన్లు, మోకాళ్ళ చిప్పల మార్పిడి వంటి తీవ్ర సమస్యల గురికాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి దానికోసం మనం ఆహారంలో భాగంగా కొన్ని అలవాటు చేసుకోవడం వల్ల ఈ లోపాల నుంచి, సమస్య నుంచి మనం నివారించుకోవచ్చు. అవేంటో వాటిని ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దాం. అందుకంటే ముందు ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటాయి. కీళ్ళ నుండి కట్ కట్మని శబ్దం వస్తుందా వెంట వెంటనే మీకు, అయితే ఈ మూడు పదార్థాలు తినడం ప్రారంభించండి. ఇవి తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యంగా ఉంటారు మరియు మీ మోకాళ్ళను కాపాడుకునేవారుగా మిగిలిపోతారు. మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మనం నిత్యం ఉపయోగించుకునే ఆహార పదార్థాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెంతులు. మన అందరి కిచెన్లలో మెంతులు ఖచ్చితంగా ఉంటాయి. మరి ఈ మెంతుల్ని ఎలా వాడుకోవాలి అంటే, ఒకరోజు రాత్రి ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెంతులతో సహా నమిలి తినేస్తే చాలా మంచిది. ఇక ఆ నీటిని మాత్రం అస్సలు పారేయకూడదు, నీటిని కూడా తాగేయాలి. ఇది మొదటి చిట్కా. ఇలా రోజు చేయడం వల్ల మోకాళ్ళ నొప్పుల వల్ల నుండి కలిగే ఉపశమనం మనకు లభిస్తుందన్నమాట. అలాగే మోకాళ్ళ మధ్య గుజ్జు కూడా పెరుగుదానికి బాగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా. ఇక రెండవది ఏంటంటే, పాలల్లో పసుపు వేసుకుని తాగడం వలన కూడా జాయింట్ పెయిన్స్ని తగ్గించుకోవచ్చు. పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండి ఉంటుంది కాబట్టి ఇది ఎముకల మధ్య నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. పాలు శరీరానికి కావలసిన కాల్షియంని పూర్తిగా అందించి ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది. అందుకే రోజు పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో అర స్పూన్ పసుపు కలిపి తాగడం వలన మంచి ఫలితం మనకు లభిస్తుంది. ఇక మీరు పాలు కొంచెం చేదుగా ఉంటాయి పసుపు కలపడం వలన అని అనుకుంటే కొద్దిగా తేనె కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇక చివరి చిట్కా ఏంటంటే శనగలు. శనగలు మరియు నల్లబెల్లం, ఇవి ఒక రోజు గుప్పెడు వేయించిన శనగలు, నిమ్మకాయంత నల్లబెల్లం తీసుకోవడం వలన శరీరంలో ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా లభించి జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇవి ప్రతిరోజు ఇలా తినడం వలన నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఎముకల మధ్య గుజ్జు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఆహార పదార్థాలు కనుక మీరు తరచూ తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పుల సమస్యను జీవితంలో కూడా రాకుండా, అంటే మళ్ళీ తిరిగి రాకుండా మనం చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ చిట్కాలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే పక్కనే వచ్చే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకి మూడు ఆప్షన్స్ వస్తాయి. దాని పక్కన ఆల్ మీద క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మరొక మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్